మనకు దిశ చట్టం వచ్చిన తర్వాత దిశ ప్రకారంగా పదహారు వందల నలభై ఐదు కేసులు సంబంధించి ఏడు రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పదిహేను వందల ముప్పై ఒక్క సైబర్ బెదిరింపుల విషయంలో కానివ్వండి రెండు వేల పదిహేడు లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఛార్జ్షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మనకు దిశ చట్టంలో చెప్పిన విధంగా ఏడు రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి విషయాన్ని మనం చట్టంలో పొందుపరుచుకోవడం జరిగింది దాని ప్రకారంగా చట్టం ఇంకా మనకు అమల్లోకి రానప్పటికీ కూడా దాదాపు అరవై రేప్ కేసులు తొంభై రెండు రేప్ మరియు పోస్కో కేసులు నూట ముప్పై పోస్కో యాక్ట్ కేసులు ఏడు వందల పద్దెనిమిది వేధింపుల కేసులు ఇవన్నీ కూడా మనం ఏడు రోజుల్లోనే షీట్ దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దిశ వలన కలిగింది మనం చూస్తే దాదాపు రెండు వేల నూట పద్నాలుగు కేసులు పదిహేను రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనకు ఈరోజు రెండు లక్షల పదకొండు వేల మంది లైంగిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డేటాబేస్ వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా డియో జియో ట్యాగింగ్ చేసి పెట్టుకుంటా ఉండేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ద మహిళలపై దాడి చేసినటువంటి దాదాపు నూట నలభై ఎనిమిది మంది నేరస్తుల్ని దిశ ప్రకారం శిక్షించడం జరిగింది వీరిలో ముగ్గురికి ఉరిశిక్ష పదిహేడు మందికి జీవిత ఖైదు ముగ్గురికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పది మందికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది మహా ఈ దిశ చట్టాన్ని ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర రాజస్థాన్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వారి యొక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే విధంగా మన యొక్క చట్టానికి సంబంధించినటువంటి ఏ విధంగా అమలు చేస్తున్నాము తీరుతెన్నులు అవన్నీ కూడా తెలుసుకొని వారు ఈ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా మన దిశ ఎస్ఓఎఫ్స్ యాప్ ద్వారా దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది లక్షల మంది ఈరోజు డౌన్లోడ్ చేసుకుని ఉంటే మూడు లక్షల పదివేల మంది దిశ యాప్ను ఉపయోగించుకోవడం దాని ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్లో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాల్స్ చర్యలు తీసుకోవడం నాలుగు వందల ముప్పై ఆరు కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దిశకు సంబంధించి ఐదు జాతీయ స్థాయి అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది మరి మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఒక ఎమ్మెల్యే చేయి చేసుకుని ఒక మహిళని దారుణంగా కొడితే మరి ఆ మహిళకు సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత కల్పించారో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు అదేవిధంగా ర్యాగింగ్ భూతానికి రిష్టేశ్వరి బలైపోతే అయిపోతే మరి ఆ కేసులో ఆ రిషితేశ్వరికి ఏ విధమైనటువంటి భద్రత కల్పించారో మనమందరం కూడా చూసాం అదేవిధంగా కాల్మనీ కేసులకు సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి అత్యాచారాలు ఆ సమయంలో కూడా జరిగినాయి మనం గత రెండేళ్లలో చూస్తే ఏదైనా సంఘటన జరిగినప్పుడు మహిళలకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది మరి ప్ర పదే పదే తాడేపల్లి ఘటన గురించి చెప్తా ఉన్నారు తాడేపల్లి ఘటనలో ఎవరైతే ఎక్కడా కూడా ఒక క్లూ కూడా లేదు ఒక ఒక అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయడం పోలీసులు మరి ఎవరైతే నేరస్తుడు ఉన్నారో అక్కడికి వెళ్ళి పట్టుకునే ఒక నేరస్తుడిని కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న రమ్య కేసులో కూడా ఇరవై నాలుగు గంటల్లోపే నేరస్తుడిని పట్టుకొని ఎవరైతే ఆ నేరస్తుడు ఉన్నాడో అతన్ని కనిపెట్టి పట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి మరి మనం చూస్తూ ఉంటే నిన్న లోకేష్ గారు వెళ్ళి పరామర్శకు హాస్పిటల్ ఇంటికి వెళ్ళి పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ దగ్గర ఆ బాడీని కదలయకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి పరిస్థితి అందరూ రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ప్రజలందరూ గమనించారు దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరం కూడా బాధపడతా ఉన్నాం రమ్య ఘటనే కాదు ఏ మహిళను కూడా ఆ విధంగా అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే నేరం చేశారో ఆ నేరస్తుని పట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి వారిని శిక్షించేటువంటిది ఉండాలి అలా కాకుండా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మానవత్వంతో మరి నేరస్తులను అరెస్ట్ చేసిందే కాకుండా మరి వాళ్లకు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి అండగా ఉండేందుకు ఆర్థిక సాయం చేస్తుంటే అది కూడా నేరంలాగా పది లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు దాన్ని చేతులు దులుపుకోవడం అనరు మానవత్వం అంటారు మరి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైనా దళితులుగా పుట్టాలా అని అనుకుంటారా అని అడిగారు మరి ఆయన మనసులో మాట చెప్పారు ఎప్పుడూ కూడా ఆ మాట అన్నాను దళితుల్ని ఆ విధంగా మాట్లాడినందుకు ఏ రోజు ఒక పశ్చాత్తాపం ప్రకటించిందే లేదు మరి ఆ రోజు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు దళితులు స్నానం కూడా చేయరు మురికిగా ఉంటారు అశుభ్రంగా ఉంటారు అని చెప్పి మాట్లాడితే మరి ఆ రోజు ఏ విధమైన దళితుల్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి ఆ మంత్రి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ మరి ముఖ్యంగా దళిత గిరిజన మహిళలకు ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరి ఈరోజు మహిళలకు సంబంధించి అన్ని నామినేటెడ్ పదవులతో యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు ఈరోజు అన్ని రంగాలలో కూడా అవకాశం పొందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఎవరైనా ఏ నేరం చేసినటువంటి వ్యక్తినైనా వారిని తప్పించండి అని కానీ వారిని ఆ నేరం చేసినటువంటి వాళ్ళను వదిలివేయండి అని కానీ ఎక్కడా కూడా చేసినటువంటి దాఖలాలు ఈ ఈ రెండు సంవత్సరాల్లో జరగలేదు మరి ఒక మహిళ ఎంఆర్ఓను పట్టుకుని కొట్టిన వాళ్ళ ఎమ్మెల్యేకి ఏ విధమైనటువంటి శిక్ష వేశారు అన్నది ఒకసారి ఆలోచించిన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది వారు మహిళలకి ఇస్తున్నటువంటి గౌరవం ఏ స్థాయిలో ఉంది అన్నది ఆ సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఈరోజు మానవత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మతం అందుకే ఈరోజు కుటుంబాల్లో మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బంగారు తల్లుల్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఒక మానవత్వంతో సాయం చేస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బురద జల్లాలి అని శవరాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మానుకోవాలని కూడా ప్రతిపక్షం వారికి కోరుకుంటా ఉన్నాం ఈరోజు దిశ చట్టం అన్నది ప్రచారానికి ప్రచార ఆర్భాటాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రచారం కోసం కల్పిస్తే మీరు మీరు ఏమాత్రం మహిళలకు సంబంధించి ఏమేమి మహిళా భద్రత కోసం చర్యలు తీసుకున్నారో ఒకసారి చెప్పాలని మరి ఎవరైతే ఇట్లాంటి ఘోరాలు నేరాలు చేసినటువంటి వాళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేశారు మరి మరి ముఖ్యంగా దళితులకు సంబంధించి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వారు దిగిపోయే టైంకి ఒక సంవత్సరంలోనే అరవై రెండు మంది ఎస్సీ ఎస్టీల మీద హత్యలు జరిగితే మరి గ గడిచిన రెండు సంవత్సరాల్లో అరవై ఒక్క శాతం అంటే యాభై శాతం ఎస్సీల మీద హత్యలు తగ్గిపోయాయని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు గౌరవంతో ఎస్సీ ఎస్టీలు మరి గౌరవం ముఖ్యమంత్రి గారి పాలనలో మేమందరం కూడా గౌరవాన్ని పొందుతూ ఉన్నాం మరి అసలు మా జాతిలోనే పుట్టాలా అని మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈరోజు మా ముసలి కన్నీరు కారుస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడడం అన్నది నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేనటువంటి వాళ్ళు ఈరోజు దళితుల మీద ఈ ఈ యొక్క జరిగినటువంటి ఘటనను ఆధారంగా చేసుకొని ఇటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దయచేసి మహిళా భద్రత మీద ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చలించిపోయి వారే ద వారే స్వయంగా దాని యొక్క వివరాలు కనుక్కొని దానికి ఆ సంఘటనకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటాం మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు